బైబిల్లో ఎహెస్కేలు 18:32 మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడిని కాను, కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని ప్రవక్త సెలవిస్తున్నాడు. అవును, మన దేవుడు దీర్ఘశాంతుడు, కరుణామయుడు, ప్రతి ఒక్కరికి మరలా తరుణం అందించే దేవుడు. ఈరోజు ఈ విషయమే మీతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈరోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మీకు తెలుసా, దేవుడు మనందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే మనలో ఎవరూ నశించిపోకూడదు అని తన మహిమనంతా వీడి నరుని రూపంలో దేవదేవుడే భూలోకానికి వచ్చి మన శిక్షణంతా సిలువలో భరించాడు. ఈ విషయం నువ్వు నమ్మగలిగితే మరోమారు చెప్తున్నాను, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన గద్దింపులో కూడా ప్రేమ ఉంది. ఆయన ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. మనలో ఊపిరి ఉన్నంత వరకు దేవుడు మనకు మరో అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అయితే ఈ విషయం తెలియక సాతాను కలగజేసే మాయలో పడి మొదట పాపంలో పడి ఇక తిరిగి లేవలేక దానిలో ఉండి ఇక దేవుడు నన్ను క్షమించడు అంటూ అదే పాపంలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. అందుకే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని శిక్షిస్తా అన్నప్పుడు కూడా ఆ శిక్షలో దేవునికి మీపై ఎంతో ప్రేమ ఉంది అనే విషయం మీరందరూ తెలుసుకోవాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. మీరు కానీ ఒకసారి యోనా గ్రంథం చదివితే దీనిలో దేవుని శిక్ష కూడా ప్రేమను, ఒక తండ్రిలా సరిచేసే గుణాన్ని, తల్లిలా హక్కును చేర్చుకునే స్వభావాన్ని చూపిస్తుంది. యోనా గ్రంథంలో కేవలం 4 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి వీలైతే ఒక్కసారి చదవండి. ఇకపోతే యోనా గ్రంథం ప్రారంభంలోనే దేవుడు అష్షూరు రాజ్యంలో ఉన్న నినివేనే పట్టణం తన దృష్టికి ఘోరమైన దుష్టత్వం జరిగిస్తుంది కనబట్టి తన ప్రవక్తను పంపి 40 దినాల్లో మీ దుష్టత్వాన్ని బట్టి నేను ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను అని చెప్పమన్నాడు. అయితే అష్షూరియులు ఎప్పుడు ఇస్రాయేలును బాధిస్తూ ఉండేవారు. ఆ కారణంతో వారి దుష్టత్వాన్ని బట్టి వారే నశించిపోతారు కదా అనుకుని యోనా ప్రవక్త నినివేకు వెళ్ళక తర్షీషుకు పారిపోదాం అనుకున్నాడు. అయితే దేవుడు అతనికి బుద్ధి నేర్పి చేప కడుపులో 3 రోజులు ఉంచి అప్పుడు మరలా నినివేకు పంపించాడు. ఇప్పుడిక యోనాకు దేవుని మాటను నినివే ప్రజలకు చెప్పక తప్పింది కాదు. 3 రోజులు ప్రయాణమంత మహాపట్టణంలో, 1 రోజు ప్రయాణమంత దూరం ప్రయాణం చేసి యోనా దేవుని శిక్షను వారికి ప్రకటించాడు. మీకు తెలుసా, అప్పుడే అద్భుతం జరిగింది. ఆ ప్రజలు రాజు నుండి దాసు వరకు, మనిషి నుండి పశువు వరకు అందరూ ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టి దేవుని ఎదుట తమను తాము తగ్గించుకున్నారు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో తమ తప్పులు ఒప్పుకొని మనసు మార్చుకున్నారు. మరి మీకు తెలుసా, దేవునికి వారు మారుమనసు పొందుతారని ముందే తెలుసు. అందుకే యోనాను పంపాడు. నిజానికి వారు మారుమనసు పొందకున్న వారి రక్షణార్థమై దేవుడు తప్పక తన ప్రవక్తను పంపుతాడు. మరి మారుమనసు పొందిన వారిని దేవుడు శిక్షించడా? చెప్పినట్లే వారి పట్టణాన్ని 40 రోజుల్లో నాశనం చేసేసాడా అంటే లేదు. దేవుడు కూడా తన మనసు మార్చుకున్నాడు. తాను చేస్తానన్న కీడు చేయక వారిని ఎందు జాలిపడ్డాడు. యోనా గ్రంథం 4 అధ్యాయం చివరి వచనంలో దేవుడు యోనాతో అంటాడు, 120,000 కంటే ఎక్కువ కుడియడమలేరుగని జనమును, బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని. నీకు తెలుసా, నువ్వు పాపంలో పడి సాతాను బంధకాల్లో కొట్టుమిట్టాడుతుంటే నిన్ను గూర్చి ఏసయ్య విచారపడతాడు. నిన్ను ఎలాగైనా విడిపించాలని నిన్ను శిక్షించడానికి కూడా సిద్ధపడతాడు. కానీ నువ్వు మారుమనసు పొందితే ఆయన కూడా నిన్ను బట్టి ఆనందిస్తాడు. గుర్తుపెట్టుకొని, నా దేవుడు తన వద్దకు వచ్చే ఎవరిని తుననిక్రించడు. మరి ఈరోజు నీ పాపం విడి దేవుని వద్దకు వస్తావా? ఎందుకంటే మన దేవుడు జాలిగలవాడు. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.